వెల్కమ్ టు ఓం విశ్వకర్మ టీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ రూరల్ జిల్లా నరసంపేటలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిన్న రాత్రి 7వ తరగతి విద్యార్థి అదృశ్యమవడం జరిగింది. విద్యార్థి అదృశ్యానికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ దయాకర్ను వివరణ కోరగా పారిపోయిన అబ్బాయి తిరుపతిలో ఉన్నట్టు ఆచూకీ లభించిందని అన్నారు. విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసంపేట సోషల్ హెల్పర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న 24 గంటలు నడుస్తున్న 7th క్లాస్ అబ్బాయి వినయ్ మరియు 9th క్లాస్ విద్యార్థి మిస్సింగ్ అయినప్పటికీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వేరుస్తున్న ప్రిన్సిపల్ సోషల్ హెల్పర్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు మరియు ప్రయా సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. విద్యార్థులు మిస్ అయి 2-3 రోజులు అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా విద్యార్థులను పట్టించుకోకుండా వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప మిస్సింగ్ అయినటువంటి విద్యార్థులు ఎక్కడున్నారని చెప్పేసి వాళ్ళ ఆచూకీ వెతుకుతున్నటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు గత 4-5 రోజుల కాంచి మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యార్థులు మిస్సింగ్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ లో ఉన్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ ను కనీసం వాళ్ళ పర్యవేక్షణ అనేటువంటిది లేదు. సోషల్ వెల్ఫేర్ నర్సంపేట గురుకులంలో ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కావడం జరిగింది. దీన్ని తప్పుపుచ్చుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మిగతా ఉద్యోగస్తులు దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. ఈవినింగ్ 5 గంటలకు కాలేజీ నుంచి తప్పిపోయాడు. మేము రాత్రికి తెలిసిన చోట్ల అన్నవేదికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు 24 గంటల్లో ఉదయంలోపే వాళ్ళు అడ్రస్ చేరించారు. మా టీచరు తర్వాత పేరెంట్ పంపించాము. వాళ్ళు రాత్రి కల్లా వచ్చేస్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇందులో సిపిఐ తెలంగాణ కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, కార్యదర్శి ముత్తిరెడ్డి, ఆదిరెడ్డి, కౌన్సిలర్ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు. హలో ఓ భయ్యా, హలో జనగామ జిల్లా వీకే న్యూస్ లింగాల గుణపురం మండలం నవాబుపేట గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్న గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేందర్, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, చంద్రమౌళి, కృష్ణ, మహేందర్, నర్సయ్య, రాజేశ్వర్, సదానందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ శ్రీలోక బాపురెడ్డి ఎమ్మెల్యే రమేష్ బాబు ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిగోట దగ్గరలో ఉన్న సూరమ్మ చెరువు శంకుస్థాపనకి మంత్రి హరీష్ రావు ఇచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఇరవై 2వ తారీఖు నాడు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు చేతుల మీద భూమి పూజ చేయడం జరుగుతుంది. దీనితోని 2 మండలాల రైతులు ఎంతో లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు సాగించడం జరుగుతుంది. ఎందుకంటే
22వ తారీఖును పెట్లాపూర్ మేడిపల్లి రెండు మండలాల ప్రజలు ఆది మర్చిపోయినటువంటి రోజు అది. శుక్రవారం రోజు కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రులు మన ఎంపీ వినోద్ కుమార్ గారు, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు వస్తారు కాబట్టి మనం రెండు మండల ప్రజలము, ఎందుకంటే ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు, అందరికీ అవసరమైన కార్యక్రమం కాబట్టి పార్టీలో ఖచ్చితంగా మన అందరం కూడా పోయి దాదాపు 10,000 మందితో మనము సమన్వించమని చెప్పి రెండు మండల ప్రజలను కోరడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా ఆచార్య కోతపెళ్లి జయశంకర్ 7వ వర్ధంతి సందర్భంగా నేడు అక్కంపేటలో ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ గారని, అలాంటి గొప్ప ఉద్యమ వీరుడిని కన్నా అక్కంపేట అభివృద్ధిలో మాత్రం వెనకబడిపోయిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అక్కంపేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వీకే న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి ఓదేల సత్యనారాయణ, సేవా సమితి నాయకులు రామ్మూర్తి, విజయ్లు పాల్గొన్నారు. జయశంకర్ సార్ పాత్ర అలాంటి సార్ స్వగ్రామం నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. మరి ప్రభుత్వాలు పాలకులు తెలంగాణ వచ్చిన ఏర్పడిన కూడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇలా జయశంకర్ సారు తెలంగాణకే గొప్ప దిక్సూచి అని, అలాంటి గొప్ప వీరుడు కన్నా ఈ గ్రామం అన్ని రంగాల్లో వెనుకబడదనే ఒక రకంగా చెప్పకనే చెప్పాలి. ఈ జయశంకర్ సేవా సమితి కూడా ఎన్నోసార్లు అనేక రకాలుగా అనేక మార్గాల ద్వారా, అంటే పత్రికల్లో కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, లేకపోతే మంత్రులను కలవడం కావచ్చు, ఈ గ్రామ సమస్యల మీద ఎన్నో రకాలుగా వారి దృష్టి తీసుకుపోయినా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి ఫలితం అనేది లేదు. ఈరోజు జయశంకర్ సార్ స్వగ్రామమైన అక్కంపేటలో సార్ యొక్క 7వ వర్ధంతి జయశంకర్ సార్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని ప్రజాప్రతినిధులను కోరినాము, కానీ ఇప్పటికీ దాని మాట ఊసెత్తడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జయశంకర్ సార్ ఆత్మకు శాంతి చేకూరుస్తుందని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా వెంకటేశం గౌడ్, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య కారకం జయశంకర్ సార్ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో తెలంగాణకు నిధులు నియామకాలలో ఎంతో వివక్ష గురైందని, కేసీఆర్ తప్ప మరో వ్యక్తితో తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమని జయశంకర్ సార్ ఆ రోజే తెలిపారని అన్నారు. నివాళులర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సారు మరి 1969 ఉద్యమం నుండి ఆయన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ కోసం అంకితం చేసి మరి ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుండి అమెరికా వరకు తీసుకెళ్లిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ ఆశయం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం. జయశంకర్ సార్ ఒకటే చెప్పేవాడు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో కలిపినప్పటి నుండి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, మరి నిధులు నీళ్ళల్లో ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుంది, నిధులలో ఏ విధంగా అన్యాయం జరిగింది, ఉద్యోగాలలో ఏ విధంగా అన్యాయం జరిగిందని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను చైతన్యవంతం చేస్తూ మరి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. చాలామందిని నేను కలిసిన, చాలామందిని ఉద్యమంలోకి తీసుకొచ్చిన, కానీ కేసీఆర్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ తెలంగాణ సాధిస్తే అది కేసీఆర్ ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ కేసీఆర్ ఒక పిలుపు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తెలంగాణ రావాలంటే కేసీఆర్ వాళ్ళని సాధ్యమవుతుందని చెప్పిండు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొండ భూదేవి ఫంక్షన్ హాల్లో ప్రముఖ యోగా గురువు తోట సతీష్ పర్యవేక్షణలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్, మహిళలు, పురుషులు, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన యొక్క థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. ఫైవ్ బ్రీతింగ్, అన్ని రకాల మెడ నొప్పులు, గొంతు సంబంధ వ్యాధులు, స్పాండిలైటిస్. రైట్ సైడ్ ఫుడ్ వైపు చూడండి. టూ సెంటర్, త్రీ లిప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి లంగ్స్, డిజాజన్స్, వీటిని తగ్గిస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కుటుంబంతో సహా జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. జర్నలిస్టుతో సహా ఇద్దరు పిల్లలు మరణించారు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్తివాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణాచారి మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యంగా ఉంటారని, శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవచ్చని, ఇంకా యోగా వలన అనేక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ మధుసూదనాచారి, ఉపాధ్యాయులు నాగభూషణం, బూలిబాయి, స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెన్నుపూసను నిటారుగా ఉంచితే మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మళ్ళీ ఇట్లా జరుపుకోవడానికి మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కారణము. ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రతిపాదన చేసిన వెంటనే అన్ని దేశాలు కూడా అంగీకరించాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. జగిత్యాల జిల్లా సాక్షర భారత్ ఆధ్వర్యంలో 18వ రోజు నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు మరియు సంఘీభావం తెలిపిన కోడిమ్యాల జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతిరావు, కుమ్మరి మల్యాల జడ్పీటీసీ శోభారాణి భారీ వర్షం పడుతున్నా కూడా తమ నిరాహార దీక్ష కొనసాగించిన సాక్షర భారత్ ఉద్యోగులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అన్నారం రోడ్డు నిర్మాణాన్ని ఆపేసిన ఫారెస్ట్ అధికారులు ఎందుకు పాపారని ప్రజలు సెక్షన్ ఆఫీసర్ సుజాతని అడిగితే పై అధికారుల పనులు ఆపమని చెప్పారని అన్నారు. ఆపారు కదా, అది ఏంటి? ఫేస్ టు పర్మిషన్ ఉందా అని అడిగాము. ఆర్ఎఫ్ లో వర్క్ జరుగుతుంది, పై ఆఫీసర్ ఆపమన్నారు, ఆపాము.
పాలసుపై చర్యలు, తారోడు పల్లెల పాలసుపై చర్యలు, అన్నారం తారోడు పల్లెల పాలసుపై చర్యలు, అన్నారం తారోడు పల్లెల ఆఫీసుల పారిశ్రామికపై 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 చర్యలు, పారిశ్రామికపై చర్యలు, పారిశ్రామిక వరంగల్ రూరల్ జిల్లా పర్వతిగిరి మండలంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలను వివరిస్తున్న హెచ్ఎంఎం రామచంద్రయ్య వార్డెన్ శ్రీనివాస్. సంవత్సరానికి ఇప్పటికి పోలిస్తే గత సంవత్సరంలో ఉన్న విద్యార్థులలో ఈ సంవత్సరం విద్యార్థులని ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఏంటంటే జాయినింగ్ అయితే ఇప్పటి వరకు 100 మెంబర్స్ వరకు వచ్చారు. పాత వాళ్ళు 76 మంది ఉన్నప్పటికీ 100 వరకు వచ్చింది. హాస్టల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి 200 వరకు మంచి చదువుని అందిస్తున్నాం. వాళ్ళు ఫ్యూచర్లో బాగుపడడం ఇంకా మేము చాలా కష్టపడి వాళ్ళకు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. బడిబాటలో కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది. పిల్లల్ని మోటివేటం చేయడం జరిగింది. తల్లిదండ్రులకు చేస్తూనే మాకు ఈరోజు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి మా స్కూల్ అభివృద్ధి గురించి మేము మా స్కూల్ స్టాఫ్ నేను చాలా కష్టపడి అభివృద్ధి చేస్తున్నాం. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసనగా ధర్నా నిర్వహించారు. మరి ఇక్కడ శాసనసభ్యుడు అయినటువంటి మరి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారి సొంత మండలంలో గత 6 నెలల కింద ఈ మండలంలో దాదాపు 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి కమలాపూర్ సొంత మండలం హెడ్కోటర్లో మరి 180 ఇళ్లకు శంకుస్థాపన చేసి అక్కడ ఓన్లీ గుంతలు తవ్వి ఇచ్చిపెట్టారు. అట్లనే మణిపేరుగూడెంలో 80 ఇళ్లకు మరి అట్లనే గూడూరులో 180 ఇళ్లకు 140 ఇళ్లకు ఇవన్నిటికీ శంకుస్థాపన చేసి తప్ప ఇప్పటివరకు కందకాలు తవ్వలేదు. ఆర్థిక శాఖ మంత్రి సొంత ఊర్లో ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ నిర్మాణం మీద దళితులకి 3 ఎకరాల ఇవ్వమని చెప్పి ఇవాళ డిమాండ్ చేయడానికి ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో సాదాబైనమాలో భాగంగా రైతులకు చెక్కుల పంపిణీ చేపట్టామని వివరిస్తున్న మండల విఆర్ఓలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూపక్షాల కార్యక్రమం భాగంగా సాదాబైనామా 6వరకు సంబంధించిన మొత్తం ఎల్ఆర్యుపీ పీబీబి డిజిటల్ సైన్ లైన్ చేసి గవర్నమెంట్కు సమర్పించాము. అవి పాస్బుక్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత కొన్ని సవరణలు ఫస్ట్ పేజీలో తప్పొప్పులు ఏవైతున్నాయో అవి సవరణల కోసం మళ్ళీ ఆ కార్యక్రమం ఇప్పుడు మేము చేపట్టినాము. ఇవి సవరణ కాగానే గవర్నమెంట్కు ఆన్లైన్లో వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పాస్బుక్లు వస్తాయి. వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను అలంకరణపేట విఆర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే పార్ట్2 లోపల ఫోటోలు నిష్ మ్యాచ్ ఉన్నాయి, సవరణ చేసినాము. ఇంటి పేరు తప్పనే సవరణ చేసినాము. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కులం ఇటువంటి ఫస్ట్ పేజీ మొత్తం సవరణ చేసినాము. సెకండ్ పేజీ రైతులకు ఎక్కువ తక్కువ భూములను సవరణ చేస్తాను. ఇంకా మనకు ఆన్లైన్ సరిగ్గా నెట్ కనెక్ట్ అవుతలేదు, కరెక్ట్ కాగానే అవి చేస్తాము, రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తాము. తర్వాత పార్ట్2 కార్యక్రమం ఏంటంటే రైతులకు అసైన్మెంట్ భూమి ఇచ్చి కొనుగోలు చేసిన వాటికి పీఓటీ నోటీసులు జారీ చేసి వాటికి కూడా గవర్నమెంటు పట్టాలు ఇవ్వని జారీ చేయడం జరిగింది. వాటికి కూడా పార్ట్2 లోపల చేస్తాం. తప్పిపోయిన వాళ్ళకు కూడా సాదాబైనా మనకు అరులని చెప్పారు. వాటిని కూడా మళ్ళీ దరఖాస్తు గ్రామసభ పెట్టి మా ఎంఆర్ఓ గారిని ఒక రోజు గ్రామసభ పెట్టించి
గ్రామంలో కూర్చోబెట్టి మిగిలిపోయిన సాదా బయనాములు కూడా తీసుకోమని చెప్పినారు. ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు అందుబాటులో ఉంటామని మేము తెలియపరుస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శ్రీ పరివార్ యోగ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బస్చు ప్రకాష్, సెక్రటరీ వనిత, ట్రెజరర్ అంజయ్య, ఎంపీటీసీ సమ్మయ్య, శ్రీహరి, కరుణాకర్ రావు, అనితారెడ్డి, రమేష్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో యోగా దినోత్సవాన్ని కేవలం ఒక జూన్ 21 రోజు జరుపుకుంటున్నాం. కేవలం ఒక ఈ 21 రోజు ఈ ఒకరోజు చేస్తేనే యోగా కాదు, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు నిరంతరం కొనసాగిస్తాను అని చెప్పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో గల గాయత్రి జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాయులు సునీల్ చారి అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పసులు వినయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను బలపరుస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలపరచకపోతే ఐక్యంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు అన్నారు. బట్టల ఫీజు పేట అనేక విధాలుగా ఫీజులు తోసుకుంటా దాన్ని దాన్ని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకటే, మేము విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, ఈ రకంగా కనుక చేస్తే మేము స్కూళ్ళ పైన దాడులు చేయడానికి కూడా వెనుకాడమని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు లేక ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. పేరుకు నూతన గురుకులాలను తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల నిరుద్యోగం కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా 4,37 పాఠశాలలు ఎత్తేసిండు, ఈ విద్యా సంవత్సరం తర్వాత కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోయాక ఈ కొన్ని పాఠశాలలు ఎత్తేయడం కోసం కుట్ర పంపుతున్నాయి. ఈ విధంగా చేస్తే మాత్రం విద్యా సంస్థలతో మేము ఊకం. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఒకవేళ ఫీజు ఎంత నిర్ణయించాలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలతో కలెక్టర్ డిఓ ఆధ్వర్యంలో ఒక పేరెంట్స్ కమిటీతో కంపీ చేసుకుని ఫీజులు చెప్పాలి. కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు స్కూలే ఫీజులు పెంచుకున్నా దీన్ని అంత వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంబేద్కర్ కూడలిలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ మండల గౌరవ అధ్యక్షులు రోసయ్యచారి, మండల అధ్యక్షులు దేవేంద్రచారి, ప్రధాన కార్యదర్శి సంతోష్చారి, రవీంద్రచారి, శ్రావణ్చారి, శ్రీనివాసచారి, రవిచారి, రమేష్చారి, మురహరచారి, మధుకర్చారి, సుధానందచారి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు అనుకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.